మనం చదువుకుంటూ వినగలుగుతున్నాము, చదువుకోగలుగుతున్నాము, చర్చించుకోగలుగుతున్నాము అంటే ఆయన కృపా విశేషం తప్ప మరొకటి కాదు. కానీ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అంటే ఆయన ప్రేమ ముందు మన ప్రతిభ ఏపాటిది. కాబట్టి ఆయన ముఖ్యంగా తన ప్రేమికులకు ఒక వరాన్ని ఇచ్చారు. ఏమని అంటే ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా చాలా లోతైనవి, గంభీరమైనవి మనకు తెలుసు. కానీ అటువంటి విషయాలను కూడా ఆదరింపు చేసుకునేటటువంటి ఆ పండిత మనసు ఉన్నటువంటి ప్రేమికులకు ఆదరింపు చేసుకునేటటువంటి ఆ భాగ్యాన్ని కూడా ఆయన ప్రసాదించారని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు నేను ఎన్నుకున్నటువంటి ఈ అంశం ఈరోజు భగవంతుడు సద్గురువు అవతారు. మరి బాబా సాహిత్యంలో మనకు తెలుసున్నంత వరకు, ముఖ్యంగా నాకు తెలుసున్నంత వరకు, నా బుద్ధికి నేను గ్రహించగలిగినంత వరకు, ఆ తర్వాత గ్రహించగలిగినది ఎంతవరకు చెప్పగలను, ఆయన వెనకాల ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఆయన ఏం మాట్లాడిస్తాడో అది మీకు ముందు పెట్టబోతున్నారు. ముఖ్యంగా బాబా ఏం చెప్పారంటే తలనొప్పి ఎప్పుడు రాని వాడు, వాళ్ళకి తలనొప్పి ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఎంత చెప్పినా, ఎంత వర్ణించినా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే తెలియదు. కానీ వాళ్ళకి ఎలా ఉంటే అనుభవం రావాలి అంటే తలనొప్పి రావాల్సిందే, లేకపోతే అనుభవం ఉండదు ఎంత చెప్పినా అర్థం కాదు. అలాగే అమెరికాలో ఒక మహానగరం చూసి వచ్చి ఆ నగరాన్ని గురించి ఎంత వర్ణించినా కూడా మనకి ఆ తెలియనటువంటి వాళ్ళకి, ఆ నగరం చూడనటువంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. మరి అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ నగరం మధ్యలో నిలబడితే తప్ప అనుభవం రాదు, అంటే చూసిన అనుభవం రాదు. కాబట్టి బాబా చెప్పారు భగవంతుని తెలుసుకోవాలంటే భగవంతుడే అవ్వాలి, సద్గురువుని తెలుసుకోవాలంటే సద్గురువుడే అవ్వాలి తప్ప సాధారణ మానవుడు భగవంతుడిని ఎంత వర్ణి బాబా చెప్తారు గాడ్స్పీక్స్ లో ఆయనను వర్ణించలేము, ఆయనను అర్థం చేసుకోలేము, ఆయనను సిద్ధాంతీకరించడానికి వీల్లేదు, ఆయనను వివరించడానికి వీల్లేదు, ఆయన అర్థం చేసుకోలేము అని. కానీ ఈ బాబా చెప్పినటువంటి విషయాలను మనం ఎంత ఆకలింపు చేసుకున్నాము అంటే సముద్రం అంటే ఈ విషయం కూడా సముద్రం అంత గంభీరమైంది, లోతైనది, విశాలమైనది కూడా. దాంట్లో మనం దిగలేము, దిగితే ఇక్కడ ఈరోజు రాలేము బయటకు. కాబట్టి మనం సముద్రం చూస్తూ తీరాన్ని కూర్చొని చూడవచ్చు సముద్రాన్ని ఎంతసేపైనా. అలాగా ఆ తీరులో మనం ఈరోజు బాబా చెప్పినటువంటి విషయాలను మీరు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. మొట్టమొదటిగా భగవంతుడి గురించి బాగా చెప్పినటువంటి విషయాలను ముందు ప్రస్తావించుకుని తర్వాత సద్గురు, తర్వాత అవతార పురుషుడు. భగవంతుడు ఉన్నది భగవంతుడే అని బాబా చెప్పారు. ఉన్నది భగవంతుడే, ఉనికి కలిగింది ఏదైనా ఉంది అంటే ఆయన అది.
అది భగవంతుడే, అదే సత్యం. ఇది మనకి తెలుసు, మాట్లాడుకుంటాము కానీ అనుభవం లేదు. కాబట్టి ఆయన చెప్పినటువంటి విషయాలను మనం మన బుద్ధితో గ్రహించగలగడానికి మనం ప్రయత్నించడం ఈ సహవాసం యొక్క ఉద్దేశం కూడా. కాబట్టి ఆయన ఆదిమధ్యాహ్నం ముఖ్యంగా భగవంతుణ్ణి గురించి భగవంతుడే చెప్పడము అనేది మనం ఇప్పుడు ఇందాక చదువుకున్నటువంటి ప్రభుస్తుతే నిదర్శనం. ఆయన అవతార ఋషుడిగా వచ్చి స్వయంగా భగవంతుడై ఆయనను భగవంతుడి యొక్క సర్వ లక్షణాలను సమగ్రంగా వర్ణించినటువంటి ప్రభుస్తుతి ఆయన ఇచ్చింది. కాబట్టి ఆయనే వర్ణించగలడు భగవంతుడిని అని అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఆది మధ్యాంతరహితుడు అంటాం భగవంతుడిని. ఆది మధ్యాంతరహితుడు అంటే అవరి ఆదిని ముందే ఉంటుంది అంటే భగవంతుడే, ఆ చివర ఆఖరణ ఏముంటుంది అంటే అది కూడా భగవంతుడే. అంటే సర్వము భగవద్ అయంగా మనము అంగీకరించి ఆలోచిస్తే తప్ప దీన్ని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి మన చర్మ చక్షువులకు ఆయన కనిపించడు కాదు, కానీ అనేక గ్రంథాలు మతాల్లో మత గ్రంథాలన్నీ కూడా అనేక భగవంతుడు ఇది, భగవంతుడు ఇలా ఉంటాడు, భగవంతుడు అలా ఉంటాడు అని మనం వింటూ ఉంటాం. కానీ బాబా చెప్తారు అపరిమితుడైనటువంటి భగవంతుడిని ఇది అది అని చెప్పడం కూడా అజ్ఞానమే అంటారు. మనసుకు అతీతమైన వాడు, మనం బుద్ధితో గ్రహించలేమని చెప్పినప్పుడు మనసుకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు. ఆ మనసుకు అతీతమైనటువంటి భగవంతుడిని ఎలా తెలుసుకోవాలి అంటే మనసు నాశనమైతే తప్ప, మనోనాశనం జరిగితే తప్ప భగవంతుడిని మనము దర్శించి ఆయనను అనుభవించి ఆయన స్థితిని పొందగలిగి సర్వము ఏకం ఏకత్వ స్థితిని పొందగలం. తర్వాత మార్పు చెందేవాడు, మార్పు చెందనటువంటి వాడు భగవంతుడు. నిత్యము మారుతుండేది ప్రపంచం అంతా కూడా. అటువంటి ఆ భగవంతుణ్ణి మనము అనేక గ్రంథాల రూపంలో అనేక శ్లోకాల రూపంలో స్తుతిస్తూ ఉంటాం. కానీ ఆయన నువ్వు గ్రహించాలంటే ఇదంతా కూడా ఆయన సృష్టి విలాసము అంటాం అంటారు బాబా. ఆయన అది గ్రహించాలంటే ఆయనకు మనకు మధ్యలో ఉన్నటువంటి ముసుగు తొలగించుకోవాలి. ఆ ముసుగు ఏమిటి అంటే అజ్ఞానం. అజ్ఞానం అనే ముసుగు తొలగించడానికే ఆ భగవంతుడు పరాత్మర పరబ్రహ్మ స్థితి నుండి ఆయన ప్రతి యుగంలోనూ మన మధ్యకు వస్తూ మన బాధల్ని ఆయన బాధలుగా స్వీకరించి మన మధ్య మెలుగుతూ మనల్ని అజ్ఞానం నుండి బయటకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయడమే ఆయన పని. ముఖ్యంగా భగవంతుడు తన సృష్టిపై గల ప్రేమ కారణంగా భగవంతుడు మన మధ్యకు వస్తూ ఉంటాడు అని బాబా చెప్తారు. ఒకసారి బాబా ఏమన్నాను అంటే, అయితే భగవంతుడు ఉండని చోటు ఏది అని అడిగారు. భగవంతుడు ఉండని చోటు ఎక్కడుంటుంది మరి, అయితే భగవంతుడు ఉనికి కలిగి ఉండని చోటు ఏది అని కూడా అడిగారు. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి బాబాయే ఇలా చెప్తున్నారు, భగవంతుడు నేను అంటే అహం ఉండని చోట ఉండడు, ఉంది అహం ఉన్న చోట ఉండడు, అంటే నేను అన్న చోట ఆయనకి స్థానం లేదు. కాబట్టి నేను అనేటటువంటి అహాన్ని వదిలించుకుంటే తప్ప భగవంతుడు మన మధ్యలో మన హృదయంలో కూడా ఉండడు. ఆ తర్వాత ఆయన ఉండని చోటేది అంటే ద్వంద్వం ఉన్న చోట కూడా ఆయన ఉండడు. ద్వంద్వము అంటే మరి భగవంతుడు ఉన్నాడంటారు కదండి, అన్ని చోట్ల అంతటా ఆయన ఉన్నారు అంటారు అంటారు కదా, మరి ద్వంద్వం ఉన్న చోట ఎందుకు ఉండడు అంటే సర్వము భగవంతుడు ద్వంద్వం ఉన్న చోట ఉండడు. ద్వంద్వం ఉంది అనుకుంటే అది మన భ్రాంతి మాత్రమే అంటారు బాబా. అంటే ద్వంద్వం లేదు, ఉన్నది భగవంతుడు ఒక్కటే. ఆ భగవంతుడిని చూడటానికి మనము ఎంత తాపత్రయపడతామో మన హృదయంలో ఆ తపన ఆ వేదన ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన మధ్యకు అవతరించినప్పుడు మనకి మంచి అవకాశం, ఆయనను పొంగు పట్టుకోగలిగినటువంటి అతి అపురూపమైనటువంటి అవకాశం మన ఈ బాబా ప్రేమికుల అందరికీ కలిగింది అని స్పష్టంగా చెప్పవచ్చు.
ఇక సద్గురువు గురించి బాబా ఏం చెప్పారో తెలుసుకుందాం. మనకి ముఖ్యంగా భారతదేశంలో అనేక మంది సంతులు, సాధువులు, సన్యాసులు, మహాపురుషులు, యోగులు అనేక మంది తారసపడుతూ ఉంటారు. అంతేకాకుండా సద్గురువులు, గురువులు అనుకునే వారు, అనుకోబడినటువంటి వారు కూడా మన మధ్యలో పెరుగుతూ ఉంటారు. అంటే ఈ సద్గురువు అంటే ఎవరు? బాబా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఎప్పుడూ కూడా గురువులను, ఎవరి స్థాయిని మీరు నిర్ణయించలేరు. కాబట్టి సద్గురువు మన మధ్యలోనే ఉండవచ్చు, వారిని మనం గుర్తించలేము. అలాగే వస్తువులు అనేవాడు కూడా మన మధ్యలోనే ఉండవచ్చు, వారిని మనం గుర్తించలేము. కానీ బాబా ఏం చెప్పారు అంటే కొన్ని లక్షణాలను వివరించి చెప్పారు. సద్గురు అంటే ఎటువంటి స్థితి కలిగినటువంటి వాడు అంటే మానవ దేవుడు అని బాబా చెప్పారు. మానవుడే భగవంతుడైన స్థితి ఆయనది. అంటే జన్మ పునర్జన్మలు అంటే పరిణామ క్రమంలో ప్రతి జీవి జన్మ ప్రతి జీవి పరిణామ క్రమంలో ఇందుకు పయనిస్తూ సంపూర్ణమైనటువంటి చైతన్యాన్ని సంతరించుకుని మానవునిగా జన్మిస్తుంది. మానవునిగా జన్మించినటువంటి ఆ జీవి తాను అంటే సంపూర్ణమైనటువంటి చైతన్యం కలిగి ఉండి కూడా తాను భగవంతుడను అనేటటువంటి జ్ఞానం కలగదు. ఎందుకు అంటే సంస్కారాల కారణంగా. ఈ సంస్కారాల కారణంగా తాను భగవంతుడను అనే ఎరుక లేని మానవుడికి 84 లక్షల జన్మలు అవసరమవుతాయి అంతర్ముఖ ప్రయాణంలోకి అడుగు పెట్టడానికి. అలా 84 లక్షల జన్మలు ముగించుకున్న తర్వాత ఆ సాధకుడయ్యి అంతర్ముఖ ప్రయాణంలో భూమికల్లో అడుగు పెట్టినటువంటి ఆ వ్యక్తికి, ఆ సాధకుడికి అక్కడ కూడా ఒక సద్గురువు లేక అవతార పురుషుని యొక్క సహాయం అవసరమవుతుంది. కాబట్టి ఆ సద్గురువు యొక్క సహాయంతో అతడు పరమాత్మ స్థితికి పొంది అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి వెళ్ళి నేనే భగవంతుడను అనుకునేటటువంటి పరిస్థితి ఆయన కలుగుతుంది. అలాగా మానవుడు భగవంతుడు అవుతాడు, అది సద్గురువు యొక్క స్థితి. కానీ ఈ ఆత్మలు అన్నీ కూడా భగవంతునితో ఏకమై శివాత్మలు అంటారు బాబా. ఆ శివాత్మలు ఎప్పుడు 56 మంది ఈ ప్రపంచంలో ఉంటారు. 56 మంది శివాత్మలలో 5 మాత్రమే సద్గురువులుగా ఈ ప్రపంచ భారాన్ని మోస్తారు, ఈ విశ్వ కార్యాన్ని వాళ్ళు నిర్వహిస్తారు. అది కూడా దైవీ ప్రణాళికను అనుసరించి మాత్రమే ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 సద్గురువులు కూడా మనము వాళ్ళందరూ కూడా దివ్యానందంలో ఎప్పుడూ మునిగి ఉంటారు. తన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలను ఎక్కువగా గమనించరు. వాళ్ళందరూ కూడా ఈ ప్రాపంచిక సుఖాలు కావాలని కానీ, ఈ ప్రాపంచిక విషయాలలో దూరిపోవాలని కానీ వాళ్ళు ఎప్పుడూ ఆలోచించరు. వాళ్ళు ఎప్పుడు దివ్యానందంలో మునిగి ఉంటారు. తన చుట్టూ శిష్యులు ఎంతమంది ఉన్నారో కూడా వాళ్ళకు అవసరం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టి అంతా కూడా నేను భగవంతుడను, అదే సమయంలో నేను మానవుడిని అని స్థూల చైతన్యం కలిగి వాళ్ళు ఈ విశ్వకార్య భారాన్ని మోస్తూ ఉంటారు. అలాగా సద్గురువులు అనేటటువంటి వాళ్ళు ఈ 5 కూడా మనం ఈ అవతార కాలంలో బాబా చెప్పారు కాబట్టి మనకి తెలుసు. వాళ్ళందరూ కూడా హజరత్ బాబాజాన్, శిర్ది సాయిబాబా, ఉపాసని మహారాజ్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబాగా బాబా అభివర్ణించి చెప్పారు. ఈ సద్గురువులు 5 కూడా ఈ విశ్వకార్య భారాన్ని మోస్తూ ఉంటూ వాళ్ళు ఈ ప్రపంచ అల్లగల్లోల పరిస్థితికి చేరుకున్నప్పుడు వాళ్ళు ఈ ప్రపంచ పరిస్థితిని వాళ్ళు నిగ్రహించలేనటువంటి వాళ్ళ శక్తిని మించిన పని అయినప్పుడు భగవంతుడిని వేడుకుంటారు. అయ్యా నువ్వు అవతరించవలసింది, ఈ సమయం ఆసన్నమైంది, నువ్వు ఈ భూమి మీదకి వచ్చి మా కార్యాన్ని, విశ్వకార్యాన్ని నిర్వహిస్తూ మాకు పని తగ్గించాలి అని చెప్పి వాళ్ళు వేడుకుంటారు. అలాగా భూమి మీద నువ్వు భగవంతుడిని ఆహ్వానించడము, ఆయన
వచ్చిన తర్వాత ఆయన ఈ ముసుగు వేసి తీసుకొస్తారట సద్గురువులు. ఆ ముసుగు వేసి తీసుకొచ్చినప్పుడు ఆ అంటే అవతార ప్రకటీకరణకు అవతారుని జన్మ జననానికి వాళ్ళు ఎంతో సహాయం చేస్తారు. వాళ్ళు ఆ విధంగా అవతార పురుషుడిని వచ్చినప్పుడు అలా అవతార పురుషుడు వచ్చినప్పుడు మనకి ఆ అవతారునికి అటువంటి సహాయం చేస్తారు. అంటే ప్రపంచానికి ఆయనను ప్రకటీకరిస్తారు. ప్రకటీకరించినప్పుడు ఆ విధంగా సద్గురువుల యొక్క పని అయిపోతుంది. వాళ్ళు ఆయన విశ్వ కార్యాన్ని ఆయనకు అప్పచెప్పి వారు నిశ్రమిస్తారు. అంటే పని నుండి పక్కకు తప్పుకుంటారు. వాళ్ళల్లో ఎవరైనా ఒక సద్గురువు మరణించినప్పుడు అంటే దేహం చాలించినప్పుడు 51 మంది శివాత్మలు ఉంటారు. ఇంకా అంటే 56 మంది శివాత్మలు 5 గురు సద్గురువులుగా వాళ్ళ కార్య నిర్వహణలో నిమగ్నమై ఉన్నప్పుడు ఇంకా 51 మంది సద్గురువులు ఉంటారు. ఈ 51 మందిలో ఒక వ్యక్తి 51 మంది శివాత్మలలో ఒక వ్యక్తి సద్గురు స్థానాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. అలా ఎప్పుడైనా సరే మనకి సద్గురు అవసరం ఏమిటి అని ఒక విషయం వస్తుంది. మనకి అవసరం లేదు బాబా ఏం చెప్పారు అంటే ఈ అవతార కాలంలో నన్ను నా గొంగు పట్టుకున్నటువంటి వాళ్ళకి, తర్వాత నాతో సహజీవనం చేసేవాళ్ళకి, నా సాన్నిధ్యంలో ప్రతినిత్యము గడిపే వాళ్ళకి వేరే సద్గురు అవసరం లేదు అని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సద్గురువు యొక్క విషయంలోకి వస్తే ఆయన ఎటువంటి సహాయాన్ని అందిస్తాడో బాబా ఒక చిన్న ఇలస్ట్రేషన్ ద్వారా అంటే ఒక చిన్న సంఘటన ద్వారా చెప్పారు. అది ఏమిటి అంటే ఒకసారి దేశ్ముఖ్ అతడు తత్వశాస్త్రంలో పిహెచ్డి పట్టా పొందినటువంటి వ్యక్తి అతడు బాబా దగ్గరికి వచ్చి అంటాడు, బాబా ఈ సృష్టిలో మనకి మనంగా భగవంతుని అనుభవం ఎందుకు పొందలేము, ఎందుకు మన స్వయం శక్తితో భగవంతుని పొందవచ్చు కదా, అంటే భగవద్ అనుభవం పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు బాబా నువ్వు కళ్ళకు గంతలు పట్టుకుని ఆ పక్కనున్నటువంటి గదిలోకి వెళ్ళి ఆదిని తీసుకురా అని చెప్పి అడుగుతారు. అప్పుడు బాబా నా కళ్ళకు గంతలు కట్టుకుంటే ఎలా పక్క గదిలోకి వెళ్ళగలను, నాకు దారి తెలియదు కదా అని చేసుకుంటున్నప్పుడు ముందర కళ్ళ గంతలు కట్టుకో చూద్దామంటారు. అలా బాబా అతనికి కళ్ళ గంతులు కట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఛాంజీని పిలిచి ఛాంజీని తీసుకువెళ్ళమని పక్క గదిలోకి వెళ్ళి తీసుకురామంటారు. అతను వచ్చిన తర్వాత ఎలా వెళ్ళాము అని అడిగితే ఛాంజీ సహాయంతో వెళ్ళాను, అది సద్గురు సహాయం. దారి తెలిసినటువంటి వాడు సద్గురు. ఆయన మామూలుగా మానవుడై ఉండి అంతర్ముఖ ప్రయాణంలో అనేక కష్టాలు ఒడిదుడుకులు పడి అవతార పురుషుని సహాయంతోనో లేకపోతే వేరే సద్గురు సహాయంతోనో ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడు, ఆయనకి దారి తెలుస్తుంది కానీ సామాన్య గురువులు అనుకునే వాళ్ళకి ఎక్కడికి దారి మార్గము తెలియదు. కాబట్టి సద్గురువుని ఆశ్రయిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే బాబా చెప్తారు, సద్గురువుని ఆశ్రయించడం కూడా అంత సులభమైన విషయం కాదు. ఎందుకు అంటే అనేక జన్మలుగా ఆయనకు సంబంధం ఉండి ఉంటాయి. ఆయనతో సంబంధం కలిగి ఉండి ఒక జన్మ ఆయన సద్గురువుగా ఉన్నప్పుడు ఆయనను సేవించే భాగ్యం కలుగుతుంది. సద్గురువుని సేవించడం కూడా అంత సులభం కాదు అంటారు. అదే సమయంలో సద్గురువుకు ఒక కుక్క అందించడం కూడా అనేక 100 సంవత్సరాల తపస్సు చేసిన ఫలితం అని కూడా బాబా చెప్పడం జరిగింది. కాబట్టి సద్గురువు తలుచుకుంటే సద్గురువు యొక్క కృపా కటాక్షం వ్యక్తి మీద పడినప్పుడు అతడికి తిన్నగా ఆ భగవద్ అనుభవం క్షణంలో కనిపిస్తాడు అని బాబా చెప్పడం జరిగింది. తర్వాత ఆయన సద్గురు సాన్నిధ్యంలో మనం చాలామంది షిర్డి సాయిబాబా మొదలైనటువంటి వాళ్ళ సాన్నిధ్యంలో ఉండి భగవద్ అనుభవం పొందిన వాళ్ళ విషయం మనకు తెలియదు. కానీ బాబా చెప్పిన విషయాలు ఏంటి అంటే ఆయన సాన్నిధ్యంలో ఉంటూ ఆయన ఒక కాలు చెయ్యి కదిపితే ఆధ్యాత్మిక లాభం చేకూరుతుందని,
మరో కాలు చెయ్యి కలిపితే ఆ ప్రాపంచ గ్రామం పొందుతారు అని కూడా బాబా చెప్పడం జరిగింది. వాళ్ళు భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు మాత్రమే, కానీ తర్వాత వాళ్ళు నిష్క్రమించాక వాళ్ళ కార్యాన్ని అవతారకృష్ణుడు అప్పగించో లేకపోతే వేరే సద్గురువుకు అప్పగించో నిష్క్రమించిన తర్వాత ఆయన సమాధి దర్శనం వలన ప్రాపంచ గ్రామాలు పొందవచ్చు అని కూడా బాగా చెప్పారు. సద్గురువు ప్రకాశంతో మాత్రమే, సద్గురువు ఏం చేస్తాడు వాళ్ళ తన దగ్గర ఉండేటటువంటి శిష్యుల యొక్క మానసిక పరిస్థితిని, వాళ్ళ యొక్క సంస్కారాలను, వాళ్ళకు ఉండేటటువంటి సంసిద్ధతను కూడా తెలుసుకుని ఆయన శిష్యుల కోసం పనిచేస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళకు అప్పగించినటువంటి ఎంతమందికి ఈ భగవద్ధర్మం ఇవ్వాలి, ఈ కాలంలో ఎంతమంది సంసిద్ధులుగా ఉంటారు, వాళ్ళని ఏ విధంగా తన దగ్గర తెచ్చుకోవాలి, ఏ విధంగా వాళ్ళని అనుభవం పొందించాలని కూడా ఆ వాళ్ళ కార్యక్రమంలో ఒకటిగా కదా. భగవంతుడు అంటే ఏమిటో, తమ సద్గురువు యొక్క స్థితి, ఇప్పుడు ఇంకా బాబా చెప్పినటువంటి విషయాలలో అవతార పురుషుడి గురించినటువంటి విషయాల గురించి మనం చెప్పుకుందాము. అవతార పురుషుడు పరస్పర పరబ్రహ్మ స్థితిలో ఉండేటటువంటి భగవంతుడు అప్పుడప్పుడు తన సృష్టి పరిగణ ప్రేమతో ఈ భూమిపై ప్రకటిస్తూ ఉంటాడు. ఆయన దివ్యత్వాన్ని ప్రకటించినప్పుడు కొంతమంది ఆయనను అంగీకరించి భగవంతుడిగా ఆరాధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది తిరస్కరించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఆయనను అవమానిస్తారు, హింసిస్తారు కూడా. అలాగా మనకి ఉండేటటువంటి ఈ అవతార పురుషుడు భూమి వచ్చినప్పుడు చేసేటటువంటి విషయాలు ఏమిటి అంటే, ఆయన ప్రతి చైతన్య స్థాయిలోకి ఉగిరిపోతాడట. అందరి అన్ని విషయాలను ఆయన వచ్చినటువంటి పని ఏమిటి, ఎంతమంది ఆయనకు సంసిద్ధులై ఉండేటటువంటి వారందరినీ కూడా ఆయన భగవద్ధర్మం అందుకనే బాబా చెప్తారు. ఆయన కొమ్ము పట్టుకుంటే బ్లైండ్ ఫోల్డెడ్గా మనల్ని ప్రేమికులకు ఇచ్చినటువంటి ఒక వరం ఆయన మనల్ని భూమికల్లో దాటించి ముందుకు తీసుకువెళ్తాడు, భగవద్ధర్మం కలుగ చేస్తాడు అని. తర్వాత భగవంతుడు ఎప్పుడు ఒకడే కాబట్టి సద్గురు కూడా ఎప్పుడు, సారీ, అవతార పురుషుడు కూడా ఎప్పుడూ ఒక్కడే. ఆయన ప్రతి 700 సంవత్సరాలు లేక 1400 సంవత్సరాలు ఒకసారి భూమి మీదకి వస్తాడు. మన అజ్ఞానం నుండి తొలగించడానికి, మన హృదయాలను వేరుకొల్పడానికి వస్తూ ఉంటాడు. ఆయన మనకి బాబా చెప్పినటువంటి విషయాలు తప్ప ఈ విషయాలన్నీ కూడా, అందులో ముఖ్యంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి ఈ కాలంలో ఆయనను మనము స్పష్టంగా వీడియోల ద్వారా చూడగలుగుతున్నాము. ఆయనను ఆయన హాజరుని మనం అందరం కూడా అనుభవించగలుగుతున్నాము. ఆయన ప్రతి చైతన్య స్థాయిలోనూ ఇవిడిపోతూ ఏనుగుకు ఏనుగుగా కనిపిస్తాడు, చీమకు చీమగా కనిపిస్తాడు, మానవులకు మానవుడిగా పనిచేస్తాడు. కాబట్టి అవతార పురుషుడి స్థాయి అంటే భగవంతుడే, ఆ భగవంతుడే దిగి వచ్చినటువంటి మానవ చైతన్యంతో. భగవంతుడికి భగవంతుడిగా మానవ చైతన్యం ఉండదు, మానవుడికి మానవుడిగా భగవత్ చైతన్యం ఉండదు. కానీ అవతార పురుషుడు అయినటువంటి దైవీ మానవునికి అటు భగవంతుని అనుభవంతో నిత్యము ఆ భగవద్ అనుభవాన్ని పొందుతూ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మానవ చైతన్యాన్ని కూడా అనుభవిస్తూ సాక్షాత్తు మానవునిలాగే, ఒక సాధకునిలాగే ఆయన మన మధ్య సంచరిస్తాడు. ఆయన విశ్వ కార్యక్రమము మన అజ్ఞానం తొలగించడం, మన సంస్కారాలని క్రమబద్ధీకరించడము, ఆయన మన సంస్కారాలని తొలగించడము కూడా ఆయన చేసేటటువంటి పని. అంతేకాకుండా ఈ అవతార పురుషుడు ముఖ్యంగా మన ఏ దేశ కాల పరిస్థితులను అనుసరించి ఆయన వచ్చినప్పుడు ఆ కాలమాన పరిస్థితులను అనుసరించి ఆయన ప్రవర్తన మార్చుకుంటూ ఉంటాడు. ఆయన బాబా చెప్తారు, నేను ఈ శరీరంలో పరిమితమై ఉండి పరిమితమైనటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి, కానీ
ఈ శరీరం వదిలిన తర్వాత ఈ ప్రపంచమంతా నా ప్రత్యేకతను అనిపించగలుగుతుంది బాబా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన సాన్నిధ్యంలో ఉండేటటువంటి అవతార పురుషుని సన్నిధిలో ఉండేటటువంటి ప్రేమికులకు అనేక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అనేక విషయాలు చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎప్పుడు కూడా విశ్వాత్మక మనస్సుతో అవతార పురుషుడు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మనస్సులన్నీ కూడా తలపబడుతూ ఉంటాయి. కానీ సంస్కారాల వల్ల మానవునికి మానవుని ఆ మాయకు లోబడిపోయి ఉంటాడు. కాబట్టి ఆ సంస్కారాలే ఆయన వారికి కిందకి దిగి రాగుతాయి. అందుకనే అవతరించడం జరుగుతుంది. ఆ తర్వాత అవతరించిన తర్వాత ఆయన మన మధ్యలో ఉండేటటువంటి ఈ కల్మషాన్ని ఆయన ప్రేమ మహాసాగరము అంటారు. ఆ ప్రేమ మహాసాగరంలో మనము పుష్పాలు ఫలాలు ఎలా వేస్తారు ఎలా స్వీకరిస్తారో అలాగే మనలో ఉండేటటువంటి కల్మషాన్ని కూడా ఆయన స్వీకరిస్తారు. మన బలహీనతల్ని కూడా ఆయన స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి శరీరం ఉన్నా శరీరం లేకపోయినా కూడా అవతారుని యొక్క దివ్య వైభవం అంతా కూడా ఈ ప్రపంచంలో అవతార వారిలో ప్రకటింపబడుతూ ఉంటుంది. ఆయన ఆయన విశ్వాత్మక మానవాళికి సత్యాన్ని అందించడం అనేదే ముఖ్య ప్రయత్నమైంది. ఈ సత్యాన్ని అందించడంలో ఆయన ఆయన స్పర్శ అంటే ముఖ్యంగా స్పర్శ ద్వారా భగవంతుడు బాగా వచ్చినప్పుడు అనేక మందికి ఆయన చేతితో ప్రసాదం ఇచ్చారని మనం చూస్తూ ఉంటాం. అది స్పర్శ. దాని అంతకంటే మించినది ఆయన వాక్. ఆయన వాక్తోటి అత్యంత శక్తివంతంగా సత్యాన్ని మనకు అందించగలుగుతారు. కాబట్టి ఆ సత్యాన్ని అందించేటటువంటి వాక్ కోసము మనం ఎదురు చూడాలి. ఆయన అవతార పురుషులు ఎప్పుడు కూడా మౌనం వహిస్తారు అని కూడా బాగా చెబుతారు. తొలి ఆత్మ ఆయనే, తొలి అవతారుడు ఆయనే, తొలి సద్గురు ఆయనే. ఎప్పుడు ఈ భూమికి వచ్చేటటువంటి అవతార పురుషులు ఆయనే ఒక్కడే. అలాగా బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడు వెళ్ళిపోలేదు, ఐ నెవర్ కమ్, ఐ నెవర్ గో అంటారు. ఎప్పుడు కూడా ఈ సృష్టిలో ఆయన యొక్క విశ్వకార్యం అంటే మనకు తెలుసు, ఆయన దేహంతోనూ దేహం చాలించి కూడా సరైనటువంటి సహాయాన్ని అందరికీ అందిస్తారు. మనకి ఈ అవతార కాలంలో ముఖ్యంగా మానవులకు ఎవరైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ధనికులైనా పేదలైనా అందరికీ సమానమైనటువంటి దూరంలో ఉండి మనకి సహాయం అందించడానికి ఆయన ఎప్పుడు ప్రామంతరీయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలు నాకు తెలిసినంత వరకు నేను ఆయన సన్నిధిలో నిలబడి చర్చించడం జరిగింది. అవతార మేఘర్ బాబాకి.